ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, అశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితూ పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు, శుక్రుడు, కుజుడు, 14వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి, ఈ నెలంతా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు, 14వ తారీఖు నుండి భాగ్యస్థానంలోకి రవి సంచారము, లాభమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైన ఫలితాలని కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా అతి సామాన్యంగానే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజశనులు కలయిక 7వ స్థానంలో, ప్రతి చిన్న విషయంలో కూడా భార్యాభర్తల మధ్యన తగాదాలు రావడం, వాదోపవాదాలు వచ్చేయడం ఏ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయంటే అసలు మీరు అంచనా వేయలేరు. ఎవరితోటైనా గొడవ మొదలైంది అంటే అది ఇంకొక తెగిపోయేంత స్థాయిగా పెరిగిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో అయితే చాలా చికాకు. ఎంత తగ్గి ఉంటే భార్యాభర్తలు ప్రతి వ్యవహారంలోనూ కూడా అసలు మీ అన్యోన్యత విషయంలో ఎంత తక్కువగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా అది వక్రగతిలో ప్రయాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో కుజశనులు కలయిక, శుక్రుడితో కలిశారు, అది కూడా భార్యాభర్తల దాంపత్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కారులో ప్రయాణిస్తున్నా ఎదర సీట్లో కూర్చోవద్దు. అసలు ప్రయాణం చేయడం, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడమే మంచిది కాదు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా అష్టమంలో ఉన్నటువంటి గురుడు, సప్తమంలో ఉన్నటువంటి శని కుజులు అతి సామాన్యం, 100లో 10 మార్కులు కూడా వేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. రాహువు మాత్రం లాభం ముందు ఉన్నాయి, ఆయన ఒక్కరే మీకు అనుకూలంగా ఉన్నారు. ఏదైనా మీకు మీ నిర్ణయాలకి గతంలో మీ సలహాలు పొంది మీ కళ్ళ ముందే మంచి స్థితికి వెళ్ళిపోయి కృతజ్ఞతాభావంతో మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైనా సలహా కావాలా, నేను సహాయం చేస్తాను అని కనుక మీరంటే, వీడికి నేను ఉద్యోగం పిచ్చాను ఇప్పుడు వీడు నాకు సాయం చేస్తాడా అని అంతగా మీరు చిన్న చూపు చూసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక తప్పు నిర్ణయం అంటే వాడేం చేస్తాడు నాకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక చిన్న అంటే మీకు ఒక సలహాగా చెప్తున్నాను. ప్రతి విషయంలోనూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరి చేతిలోంచి ఏ సహాయం వస్తుందో, ఆ సహాయం ఎంత ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు పడతాయో దానివల్ల మీరు ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి వ్యవహారంలో ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మీకు అంటే ఎన్నో రోజులకు ఎదురు చూస్తున్నటువంటి అంటే మీకు రావాల్సిన బాకీ లేదా మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. అదేవిధంగా మీకు రావాల్సిన బాకీలు కూడా కొంత వసూలయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో, రవి సంచారం వల్ల కానీ రాహు సంచారం వల్ల కానీ. కుజుడు ఉచ్చ పొందుతున్నారు, కానీ శనితో కలయిక మంచిది కాదు. జాగ్రత్త, ఖచ్చితంగా ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే ప్రతి నిమిషము కూడా మీకు
ఒత్తిడిగానే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయ్యి బాబో, ఈ బాస్ వల్ల, ఈ మనం మీ పై అధికారి వల్ల నేను భరించలేకపోతున్నాను అని చెప్పి సహచర ఉద్యోగుల దగ్గర, అయ్యో నాకు దీని వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందని మీరు అంటే, ఆ ఉద్యోగి వెళ్ళి మీ మీద తప్పుగా చెప్తాడు, సార్ మీ గురించి ఇలా అంటున్నాడని ఎక్కించి మీ మధ్యన ఉండేటువంటి గుడ్ రిలేషన్ పాడు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ నీడను కూడా మీరు నమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇష్టం లేని ప్రదేశానికైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ కాకపోయినా అడిషనల్గా మీకు బాధ్యతలు కూడా మీద పడతాయి. కాబట్టి మీరే దూరంగా వెళ్ళడం మంచిది అనేటువంటి అని మీరే ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తారు, అడుగులు వేస్తారు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయం పట్ల కానీ, తీసుకునేటువంటి మీరు వేసేటువంటి అడుగుల పట్ల కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పెద్దల సలహా కానీ, అనుభవజ్ఞుల సలహా కానీ తీసుకోకపోతే మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. సంతకాలు పెట్టే ముందు జాగ్రత్త, షూరిటీ సంతకాలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక డాక్యుమెంట్ చదివితే కానీ నిర్ణయం తీసుకోవద్దు, మన వాళ్లే కదా, ఏం కాదు అని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా మాత్రం వెళితే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగస్తులకి అతి సామాన్యంగా ఉంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి, వీసా స్టాంపింగ్ల కోసం చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ నెలలో ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. అనవసరంగా దానివల్ల మళ్ళీ ఒక రాంగ్గా అయ్యి ఎక్కువ రోజులు మళ్ళీ మీరు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా ఉండవచ్చు. కాబట్టి ప్రయత్నాలు విరమించుకోండి. విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది, చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న విద్య వక్రగతి పట్టేటువంటి మార్గం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు, గైనిక్ రిలేటెడ్గా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్త వహించండి. ఆ దిశగా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత అనుకూలమైనటువంటి సమయం. కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకైతే చాలా అనుకూలం, కానీ వర్కర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్కర్స్కి దెబ్బ తగలడం, ఆ దెబ్బలకి మీరు బాధ్యతలు వహించడం, శనికుజులు కలయిక ఎత్తైన ప్రదేశాల నుంచి కింద పడడం, లేదా మీరు మెట్లెక్కుతూ జారిపడడం, దానివల్ల మీకు మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు ఆ దిశగా మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. ఎత్తైన ప్రదేశాలకు ఎక్కే ముందు జాగ్రత్త, ప్రతి విషయంలోనూ కూడా అతి జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రతిరోజు కూడా దశరథకృత శనిస్తోత్రాన్ని పారాయణ చేయండి. మంగళవారం రోజున కేజింపావు శనగలు, మంగళవారం రోజున కేజింపావు కందులు లేదా కందిపప్పుని మమ వర్తమాన గోచార వేధవశాత్తు సప్తమ స్థాన స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పుని దానం చేయండి. అదేవిధంగా గురువారం రోజున అష్టమ స్థాన స్థిత బృహస్పతి గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి శనగలు లేదా శనగపప్పును దానం చేయండి. ఈ నెల ఆగితే గురు భగవానుడు మారుతున్నారు, మీకు యోగదాయకమైనటువంటి దిశగా మీకు అడుగులు పడతాయి, గురుబలం వస్తుంది. ఈ నెల మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ప్రత్యేకంగా చాలా చాలా జాగ్రత్తగా గడపాలి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించకపోతే ఇబ్బంది పడతారు. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో దూసుకువెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్తా.